రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్నప్పటి నుండి కూడా భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు. సినిమాను ఇంతకు ముందే విడుదల చేయాల్సి ఉన్నా కూడా బిజినెస్ సరిగా అవ్వలేదు అంటూ వాయిదా వేశారని పుకార్లు షికార్లు చేశాయి. ఆ సమయంలో విడుదల వాయిదాకు కారణం ఏంటి అనే విషయాన్ని పక్కకు పెడితే ఆలస్యం అయిన కారణంగా మంచి పబ్లిసిటీ అయితే దక్కింది. హీరోయిన్స్ తో పాటు హీరో పాత్ర విషయంలో దర్శకుడు శరత్ మండవ వివరించిన తీరు సినిమాపై అంచనాలు ఆసక్తి పెంచే విధంగా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు, అందుకే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. రవితేజ మొదటిసారి ఒక గవర్నమెంట్ రెవెన్యూ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు పోలీసుగా కనిపించాడు కానీ ఇతర ప్రభుత్వ అధికారిగా మాత్రం కనిపించలేదు. రెవెన్యూ ఆఫీస్ లో జరిగే తంతును ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. రవితేజ మరియు శరత్ మండవలు సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు. రవితేజ ఈ సినిమాకు చాలా కష్టపడటంతో పాటు చాలా ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. హీరోగా నటించడంతో పాటు ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించిన కారణంగా ఆయన ఫ్యాన్స్ డబుల్ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. రవితేజ గత చిత్రం కిలాడీ ఫలితాన్ని పట్టించుకోకుండా ఈ సినిమాకు ఫ్యాన్స్ థియేటర్ల వద్ద క్యూ కడతారు అనే నమ్మకంతో చాలా మంది ఉన్నారు. మరి ఫలితం ఏమవుతుందో చూడాలి. రేపు విడుదల కాబోతున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ కోసం చూస్తూనే ఉండండి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.